नमस्ते अंडी टीडीपी की आंध्र राष्ट्र प्रजल पिंड पेटबोतारा अंटे अभी निजमन चपाली एंचेतन जेडपीटीसी एमपीटीसी नोटिफिकेशन वी अनगा गुंडे रैल परगेटा एला पारीवला एला तुवला एलक्षन नीचे दाटेयने कथ स्टार्ट दाँ तपा की जेडपीटीसी एमपीटीसी एलक्षन मैं बायकाट मैं दूर का उठा चुपा की सिग्ग लेदा नलब इंडस्ट्री अटार देश अत्यंत सीनियर मोस्ट नायक मूड सारे सीएम का गोप नायक मोडी कंटे मिचना चंद्रबाबुना गांधीजी की स्वातंत्र पोराटम चयमनी చెప్పింది నేనే అని చెప్పే గొప్పలు చెప్పే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎలక్షన్స్ బరిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ని బాయికాట్ చేయాలి మేం కంటెస్ట్ చేయబోము అనడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను కేవలం ఎలక్షన్స్ తప్పించుకోవడానికి ప్రజల్లో ఏదో తన హీరోయిజం చూపించుకోవడానికి చేస్తున్న ఒక మహత్తరమైన నాటకం అనేది అందరికీ అర్థమవుతుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో 513 జెడ్పీటీసీకి 226 జెడ్పీటీసీ యునానమస్ గా అయిపోయాయి ఒక 2092 మాత్రమే ఈ రోజు ఎలక్షన్స్ లో నిలబడాల్సి వస్తుంది అలాగే ఎంపీటీసీ విషయానికి వస్తే 7230 ఎంపీటీసీలు పూర్తిగా ఉంటే అందులో 2371 ఎంపీటీసీలు యునానమస్ అయ్యాయి ఒక 19202 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఓటింగ్ కు పోబోతున్నాయి ఇంత తక్కువ వ్యవధిలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎవరైనా గాని ఎగిర్ గంతేసి ఎలక్షన్స్ జరపమంటారు గతంలో నువ్వే ఎలక్షన్స్ కావాలి అంటావు నిమ్మగడ్డ రమేష్ ని దగ్గరుండి ఆయన ఆధ్వర్యంలోనే ఎలక్షన్స్ జరగాలంటారు నిమ్మగడ్డ ఎలక్షన్స్ జరిపిన తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయి జగన్ మోహన్ రెడ్డి గారికి 82 నుంచి 88% వరకు పంచాయతీ ఎలక్షన్స్ అవ్వచ్చు మున్సిపాలిటీస్ అవ్వచ్చు పంచాయతీ పరిషత్ ఎలక్షన్స్ అవ్వచ్చు ఏవైనా గాని అంత మెజారిటీ ఇస్తే ఈ రోజు భయపడిపోయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ని దాటేయాలని చూస్తున్నావంటే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది నీ దొంగదారులు ఎలా వెతుక్కుంటావో అర్థమవుతుంది తిరుపతి బై ఎలక్షన్స్ లో క్యాండిడేట్ నిలబడాలంటే క్యాండిడేట్ దొరకలేదు ఈ రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు కూడా క్యాండిడేట్స్ దొరకకుండా యునానమస్ అయ్యాయి దాన్ని ఒప్పుకోలేక పారిపోవాలని చూస్తున్న పరమ దరిద్రుడివి నువ్వు గతంలో అసెంబ్లీ సాక్షిగా నీ పాలనలో 2014 లో ను సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం గొంతు నొక్కేసి ప్రజల సమస్యలు వినిపించకుండా మైకులు కట్ చేస్తే ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతును వినిపించడానికి అవకాశం ఇవ్వట్లేదు మేము ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తీర్చుకుంటాం ప్రజల్లోనే తీర్పు తీర్చుకుంటాం ప్రజల్లోనే ఉండి మా వాళ్ళ సమస్యలను కనుక్కుంటాము వాటికి సొల్యూషన్స్ వెతుక్కుంటాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే ఆ రోజు మీరు ఏమన్నారు ఒక ప్రతిపక్ష నేత కూడా అర్హుడు కాదు అన్నారు ప్రతిపక్ష నేతకు దమ్ము లేదు అన్నారు ప్రతిపక్ష నేత తప్పుకొని పారిపోతున్నాడు అన్నారు ఈ రోజు మీరు చేస్తుంది ఏంటయ్యా అని నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కి పారిపోతున్నారంటే సింహం సింగిల్ గా వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వన్ సైడ్ వార్తో గెలిచారు మీలాంటి పందులు గుంపులు గుంపులుగా వచ్చిన ఆయన ఏమి చేయలేక లాస్ట్ కు ఎలక్షన్స్ సైతం ఎలక్షన్స్ లో పాల్గొనకుండా పారిపోవాలని చూస్తున్నారంటే ఎంత పిరికి పందలో అర్థమవుతుంది।
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.